దానికి నాకు కలిపే ఇచ్చారు అంతే కదని వేరే ఉద్దేశమందులు లేదు కదా హరీశో గారు తెలంగాణకి కేసీఆర్ ని ఫేస్ గా చేసి టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో ఎంత మంది ముఖ్యమంత్రులు ఉన్నారని పదే పదే మీరు అడుగుతున్నారు గతంలో దళితుని ముఖ్యమంత్రి చేశారన్నారు ఆ తర్వాత దళిత ఎమ్మెల్యేలందరితో మీటింగ్ పెట్టించి ఈ విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టి ఇదన్న ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఈ టర్మ్ అంతా కేసీఆర్ ఉంటాడు అని చెప్పాలి 100% మా ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు దక్షిణ భారతదేశంలో మూడోసారి ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్ర మూడోసారి ముఖ్యమంత్రిగా దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని నమ్మకం కేసీఆర్ టర్మ్ మొత్తం సీఎం గా ఉంటారు అనుకుంటారు కేటీఆర్ ని సీఎం గా చేస్తే హరీష్ పాత్ర ఎట్లా ఉంటుంది మీకు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలనేటువంటిదే మా అందరి ఆలోచన అయినా మీరు అడిగే ఈ ప్రశ్నలో కేటీఆర్ గారికి నాకు ఏదో అంతర్యం పెంచాలని మీరు అడుగుతా ఉంటారు చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న నేను ఫేస్ చేశాను మేము రిలేటివ్స్ కంటే వి ఆర్ ఫ్రెండ్స్ మేము ఎప్పుడూ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తలం అంతే తప్ప మా మధ్యలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా హరీష్ రావు దాన్ని పాటిస్తారు అంటే అంటే హరీష్ రావు గారు ఇందాక రాఘవేంద్ర అడిగిన